హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ఎస్ఎస్సి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా 2065 ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇంతకు ముందే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్న వాళ్ళు వీడియో లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి నుంచి Phase 10 ఉద్యోగాలకు సంబంధించి 2022 Phase 10 రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనం ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు రీసెంట్గా దీనికి సంబంధించి ఒక పేపర్ ప్రకటన కూడా జారీ చేశారు, లైక్ షాక్ నోటీస్ లాంటిది. సో దానిలో కూడా సో 2000 ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఆ షార్ట్ నోటీస్లో అయితే ఉండడం జరిగింది. మీకు ప్రీవియస్ వీడియోలో నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ మంత్ 13th వరకు మీరు ఆన్లైన్లో దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి 10-2 ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకు ఆగస్టు 2022 ఉంటుందని చెప్పేసి 10-2 ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకు ఎస్ఎస్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కనుక సో మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎవరైనా అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఏజ్ అనేటువంటి ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ పోస్ట్ వైజ్గా ప్రతి పోస్ట్కు ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అంటే లైక్ కొన్ని పోస్టులకు 18-27, కొన్ని పోస్టులకు 18-30 ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాటితో పాటుగా ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకు 10 ఇయర్స్. సో ఈ విధంగా వాటితో పాటుగా మీకు అదనంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. దానిలో ఉన్నటువంటి గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఆ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి ఇంకా ఏజ్ అనేది అప్టు 45 ఇయర్స్ అని చెప్పేసి, అంటే 18-45 ఇయర్స్ దాకా కూడా వాటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీటికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే జస్ట్ మీరు 100 రూపీస్ తోటి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్ఎస్సీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏ ఉద్యోగాలకైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అని చాలా తక్కువ ఉంటుంది కనుక. ఆల్రెడీ మనకు తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1, ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో మీకు వాటితో పాటుగా ఎట్లా మీరు ప్రిపేర్ అవుతున్నారు కనుక ఇది కూడా అప్లై చేయండి. జస్ట్ 100 రూపీసే ఉంది కనుక మీకు ఆ ప్రిపరేషన్లో భాగంగా ఇది కూడా యూజ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక. సేమ్ సిలబస్ ఉంటుంది సేమ్, కాకపోతే మనకు పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. మనకు తెలంగాణలో ఉండేటువంటి ఎగ్జామ్స్కి తెలుగులో అయితే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ 8th కనుక చూసినట్లయితే సో తెలంగాణ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మీరు చూసినట్లయితే సో టోటల్గా 200 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్లో ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కు 2 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 25, క్వాంట్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25. సో ప్రతి దానికి ఒక క్వశ్చన్కు 2 మార్క్స్ చొప్పున 50-50 మార్క్స్ అట్లా 200 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 0.50, అంటే ప్రతి క్వశ్చన్కు హాఫ్ మార్క్ అనేటువంటిది మీరు రాంగ్ చేసినట్లయితే నెగిటివ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే కొన్ని పోస్టులకు సంబంధించినట్టు ఇక్కడ క్వాలిఫికేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు క్లియర్గా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. అయితే దీనిలో మనకు 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మెట్రికులేషన్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు, వాటికి ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాటికి మనకు 3 టైప్స్ ఆఫ్ సిలబస్ ఉంది ఇక్కడ. జనరల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, క్వాంట్, ఈ 3 రకాల అండ్ ఇంగ్లీష్, ఈ 4. సో ఈ 4 ఏ సిలబస్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ డిగ్రీ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, 10+2 లెవెల్తో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మనకు సేమ్ సిలబస్ ఉంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ మనకు సిలబస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటుగా మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి చూద్దాం. సో ఏ విధంగా అంటే ఏ పోస్టుకు ఏ అర్హత ఉంది, అదేవిధంగా వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందని చూద్దాం. చాలా లెంతీ నోటిఫికేషన్, ఇది డైరెక్ట్గా మీకు పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇవి మనకు పోస్టుల వివరాలు. దాదాపుగా 331 రకాల పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇక్కడ పోస్ట్ నేము, అదే డిపార్ట్మెంట్లో ఉంటుంది, దాని యొక్క ఏజ్, పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఏ లెవెల్ పోస్ట్ అని చెప్పేసి ఇట్లా మనకు మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు నర్సింగ్ ఆఫీసర్ అని చెప్పేసి స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 5 ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏ కేటగిరీలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇట్లా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఓపిక్గా విన్న దీన్ని అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనిలో మనకు 10th క్లాస్ తోటి అప్లై చేసేటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో అది మీరు చూసి వాటికి అప్లై చేసుకోండి. ఏ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ నెంబర్ 9 అని ఉందనుకోండి, అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఈ పోస్ట్ నెంబర్ 9 అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఏ ఉద్యోగం అని చెప్పేసి ఆ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగం అనేది మీరు ఇక్కడ క్లియర్ కట్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకు అటెండర్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా కార్ డ్రైవర్ కావచ్చు, ఇంకా మెడికల్ అటెండెంట్ కావచ్చు, ఇంకా ఇట్లా చాలా ఎంటీఎస్ ఉద్యోగాలు అనమాట. అంటే 10th క్లాస్ లెవెల్ ఉద్యోగాలన్నీ దాదాపు మనకు ఎంటీఎస్ అండ్ ఇంటర్మీడియట్ కూడా కొన్నిటికి ఉంటుంది. అదేవిధంగా ఎంటీఎస్లో కుక్ కావచ్చు, డ్రైవర్, అటెండెంట్, సో ఇట్లా చాలా రకాల పోస్టులు దాదాపుగా 337 రకాల పోస్ట్ అయితే ఉన్నాయి. నెమ్మదిగా వీటిని అయితే చూసి సో వీటికి సంబంధించి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ వీటికి గ్రాడ్యుయేషన్ అండ్ ఏబో ఉంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఏబో అని పెట్టారు. అండ్ అదేవిధంగా ఇక్కడ డ్రాఫ్ట్ మెయిన్ సంబంధించి మెట్రికులేషన్ ఉంది. సో 10th క్లాస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇది లెవెల్ 4 సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇట్లా మొత్తం టోటల్గా మనకు 337 రకాల ఉద్యోగాలకు సంబంధించి 2065 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 2065 పోస్టులో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందనేది మీరు చూసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా లాస్ట్లో మీరు చూడవచ్చు 2065 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు దీనిలో ఏ క్వాలిఫికేషన్ ఉందో చూసి వాటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి సంబంధించినటువంటి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.